మేబీ వైసీపీ. జగన్ పెట్టే పథకాలు అందరూ చేరుతున్నాయా పేదవాళ్ళకి? పర్లేదు మేబీ. పనభాగలక్ష్మి గారు అంటే వత్పల్ క్యాండిడేట్ ఓకే, ఇట్లా దానికి వైసీపీ రూలింగ్లో ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? పర్లేదు. బీజేపీ తెలంగాణలో బాగానే ఉంది, మరి ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ కొంచెం అంత గ్రోత్ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా ఉంది, మరి ఆయనకైనా సార్ ఛాన్స్ ఇవ్వచ్చు? వాళ్ళు చేస్తున్నారు. అయితే సార్ టీడీపీ వస్తే మంచిదంటారు? మంచిదని కాదు, వస్తుంది అని అంటుండ. మంచిదని నేను చెప్పడం వల్ల వచ్చే అవకాశాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు వైఎస్ఆర్సీపీ ఆధీనంలో ఉన్నాయి. పోతే వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ గెలిచే అవకాశమే లేదు. తక్కువ మెజారిటీ అయినా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఎక్సలెంట్గా చేరుతున్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆలోచించాల్సిన విషయమే లేదు. ఈసారి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో గతంలో ఉండే మెజారిటీ కన్నా కొంచెం తగ్గితే తగ్గుతుందేమో, కానీ గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీ, నో డౌట్ అట్ ఆల్. పనభాగలక్ష్మి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి? నో డౌట్ అట్ ఆల్, గెలవదు, సమస్య లేదు. ఆమెకు చేసేవాళ్ళు కూడా కావాలి కదా. ఇప్పుడు రేషన్ కార్డులు అన్యాయంగా తొలగించారు ఇప్పుడు అధికార పార్టీ అని చెప్పి సహజంగా అధికార పార్టీ వైపు ఎప్పుడైనా కూడా రూలింగ్లో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీ వైపు కొంత అసమ్మతి అనేది సహజంగా ఉంటుంది. ఎక్కడో ఒక 10 కాళ్ళు తొలగించింది మాత్రం దేశం అంతా తొలగించినట్టు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. వ్యవస్థ బాగుంది. వైఎస్ఆర్సీపీ తిరుపతి కాన్స్టిట్యూన్సీలో డెఫినెట్గా గెలుస్తుంది. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇళ్ల పట్టాలు 20 తారీఖు చేస్తామంటున్నారు, ఇస్తారా మళ్ళీ? అంటే ఇళ్ల పట్టాలు 20 తేదీ ఇవ్వాలని ఆయన అనుకుంటున్నాడు. మళ్ళీ కోర్టులో ఎవరైనా పిటిషన్ వేసి దానివల్ల లాగితే మనం చెప్పలేము. ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీ గెలవదు. పవన్ కళ్యాణ్కి ఎవరండి ఓటేసేది? ఎవరేస్తారు పవన్ కళ్యాణ్? బ్యాన్స్ ఉంది, ఆయన మీటింగ్ పెడితే జనాలు వస్తారు, ఓట్లు లేవు. బై ఎలక్షన్లో వైసీపీ వస్తుంది, కానీ లోకల్ క్యాడర్ బాగలేదు. లోకల్ క్యాడర్ అంటే నీకు ఎమ్మెల్యేలు చేయడం కానీ అంతా మే మోనార్కులాగానే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ ఆ విధంగా పోతే మాత్రం కష్టం, కానీ టైట్ పోటీగానే ఉంటుంది. ఏంటంటే ప్రతిపక్షాలు కూడా బాగానే పొంగుకుంటున్నాయి. టీడీపీ అయితే బాగానే ఉంది. ఏంటంటే లోకల్ క్యాడర్ని వాళ్ళు నమ్ముకొని బాగున్నారు. ప్రతి గ్రామంలో ఆ లోకల్ క్యాడర్ని పట్టుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతున్నారు. ఆ విధంగా చేయట్లేదు అన్నమాట వైసీపీలో, ఆ విధంగా చేయడం లేదు. అందువల్ల కొంచెం చాలా వరకు మైనస్ పాయింట్ పడుతుంది. మామూలుగా ఎనీవే ఏదైనా కూడా వైసీపీ వస్తుంది, కానీ లోకల్ క్యాడర్ని కూడా పెంచుకోవాలి. పెంచుకోకుండా ఏంటంటే ప్రతి గ్రామంలోకి పోకుండా వీళ్ళు అదేమంటే అక్కడ వాళ్ళకి అనుచరులను పట్టుకుని, అనుచరులు కూడా ఎవరు ఉండడం లే, ఎందుకంటే ప్రతిదీ మేమే చేస్తాము అనే టైప్లో వాళ్ళు ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ ఉంది, వాలంటరీ వ్యవస్థ ఉన్నా కూడా వీళ్ళు వాలంటరీ చెప్పాలంటే ఎవరు ఆ లోకల్ లీడర్ చెప్పాలా? చెప్పి ఏదంటే ఇళ్ళ పట్టాలు లేదని వాళ్ళని అడుగుతారు. అక్కడికి పోయిన తర్వాత ఏదో ఒక రూపంలో ఇది మామూలుగా ఫెయిల్ అయిపోయిందండి అదండి ఇదండి అన్నప్పుడు లోకల్ లీడర్ని ఆశ్రయిస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే మామూలుగా లేని వాళ్ళకి పేదవాళ్ళకి అందరికీ న్యాయం చేయగలుగుతారు లోకల్ లీడర్స్ కూడా. అటువంటిది లోకల్ లీడర్స్ లేకుండా వీళ్ళు ఆ బూత్ కమిటీలని మర్చిపోయారు, ప్రతి అందరినీ మర్చిపోయారు. మీరు వైసీపీ గెలిచిన తర్వాత అదేనంటే అది ఒక వేళ వచ్చేసింది, వచ్చిన తర్వాత దాన్ని మనం కాపాడుకునే దానికి నిర్ణయించుకోవాలి. అది కాపాడుకోవడం లేదు. చాలా వరకు ఏంటంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే కడిగి పోవడం, ఏదో ఎమ్మెల్యే చెప్తే ఈడి అంటే అనే జరుగుతూ ఉన్నాయి. కానీ అది కూడా కాదు, అది కూడా కరెక్ట్ కాదు. 99% నీ లోకల్ క్యాడర్ని కూడా పెంచుకునేదానికి అవకాశం ఉంటే వస్తుంది అనేది మా అభిప్రాయం. గుర్తించడం లేదు పూర్తిగా. వాళ్ళని ఏంటంటే కనుమరుగు చేసేస్తారు, కార్యకర్తని పూర్తిగా కనుమరుగు చేసేస్తారు. అది కరెక్ట్ కాదు. ఏ పార్టీకైనా జెండాలు మోసిన వాళ్ళు ఫస్ట్ లోకల్ క్యాడర్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళని మర్చిపోయి నువ్వు మీరు ప్రయత్నిస్తే మాత్రం అది కష్టంగానే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు దాదాపు రన్నింగ్లోకి రాకముందు 1.5 సంవత్సరం ముందు కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించడం లేదు ప్రస్తుతం. వాళ్ళు పోయినా కూడా ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ఏం చెప్తారు, మీరు ఎవరు అనే టైప్లో ఆలోచిస్తారు. ప్రతిసారి బూత్ కమిటీలు వేసారు. బూత్ కమిటీలు వేసినప్పుడు ఇప్పుడు బీజేపీ వాళ్ళు బూత్ కమిటీలు వేస్తున్నారు. వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు గుర్తింపు కార్డు ఇచ్చి అన్నీ చేసుకోగలుగుతారు. కానీ అందరినీ మనసులో పెట్టుకుని వాళ్ళు చేస్తారు. అది నమ్మకం ఉంది, బీజేపీ చేస్తుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణలో కూడా కొంచెం ఫామ్లోకి వచ్చింది. ఇక్కడ కూడా మీకు ఆ విధంగా కానీ వస్తే బీజేపీ కూడా టైట్ పోటీ ఇస్తుంది వైసీపీ. కాదనేది ఏం లేదు దాంట్లో. బీజేపీ అంటే ఇప్పుడు ఒకటే రావచ్చా లేకపోతే పవన్ కళ్యాణ్తో జాయిన్ అయ్యి? మామూలుగా కూడా మామూలు శాసనసభకి ఈతాపు పెట్టి ఎలక్షన్లో కూడా లోకల్ బాడీస్లో కూడా బీజేపీ వాళ్ళకు కూడా కొంచెం బాగానే గట్టిగానే ఉన్నారు లోకల్ లీడర్స్ కూడా.
అంటే టీడీపీ అయితే పాత కేటర్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని అంటే 10 రూపాయలు సంపాదించుకొని అన్నీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో పెట్టుకోగలుగుతారు చేస్తారు. ఇప్పుడు మామూలుగా ఈ ఇసుక ఇది ఒక రకం కొరత అయింది. ఆ ఇసుక అవి ఒక రకం బాగా చేస్తే కంట్రోల్కి వస్తుంది. ఈ రేషన్ కార్డు గ్రేడింగ్ చేస్తున్నారు. రేషన్ కార్డు గ్రేడింగ్ అనేది అది కరెక్ట్గా చేయలేదన్నమాట. కొంతమందికి ఏమీ లేని వాళ్ళకి కూడా మొన్న మామూలుగా 12-10 ఎకరాలు ల్యాండ్ వచ్చేసింది ఎస్టీ అతనికి. అది అతనికి ఏమి లేదు, ల్యాండ్ అయితే ఏమి లేదు, 12 ఎకరాలు చూపించింది అన్నమాట. అది మామూలు సిస్టమ్ ట్రబుల్ ఏందని చూసి ఆ రెటిఫికేషన్ చేసి చేయగలిగితే కొన్ని కొన్ని ఈ లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి కవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకొని చేయాలన్నమాట. మెయిన్ ప్రభుత్వం ఉంది, అధికారులు కూడా బాగానే కష్టపడుతున్నారు చేస్తున్నారు. అధికారులకు కూడా డైరెక్షన్ ఇచ్చేదానికి ఏంటంటే లోకల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు, అందరిని కనుక్కొని చేయాలి. ప్రతి విలేజెస్కి పోతారు. పోయిన తర్వాత మీ విలేజెస్లో ఏముండయి, ఏం కష్టాలు ఉన్నాయి, ఏమైనా రోడ్స్ బాగాలేవా, డ్రైనేజెస్ లేవా, వాటర్ లేదా ఏందనేది అడగాల. ఆ మీటింగ్లు పెట్టడం లే, గ్రామసభలు అనేటివి ఏం జరగట్లే. ప్రతి ఒక్కరు ఆఫీస్కి వచ్చేయాలంటే కష్టమే. అదే ఉన్నట్టు సచివాలయం పెట్టారు. సచివాలయం పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చేసి అక్కడ సచివాలయంలో ఏం చేస్తున్నారు, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, బర్త్డే సెలబ్రేషన్స్ అవి చేసుకుంటున్నారు. అక్కడ ఎవరిని గుర్తించుకోవడం లేదు. సామాన్యులు ఎవరు పోయినా రిసీవ్ చేసుకోవాలా సచివాలయంలో? ఆ విధంగా చేయగలిగితే కొంచెం అంటే నెక్స్ట్ టైం కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరి పనబాగ లక్ష్మి గారు కూడా మంచి ఫామ్లో ఉన్నారంటారు కదా, ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయి? పనబాగ లక్ష్మి గెలిచేదానికి అవకాశం అయితే లేదు. ఎందుకంటే మన తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం దాంట్లో ఆమె చాలా వరకు కేడర్ లేదన్నమాట. అంటే లోకల్ లీడర్స్ లేరు, కేడర్ లేదు. ఈయన లాస్ట్ ఇయర్ కూడా అంతకుముందు కూడా అదే జరిగింది. అందువల్ల ఆమె అయితే 99% రాదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చే అవకాశం? పవన్ కళ్యాణ్కి ఓటు బ్యాంక్ లేదు. లేదంటే యూత్కి అసలు ఓట్లు రాలా. 17-16 సంవత్సరాలు వాళ్ళు పిల్లకాయలందరూ, కాలేజీ పిల్లకాయలందరూ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి ఓటు బ్యాంక్ లేదు కదా. వాళ్ళకి లేనప్పుడు ఏమొస్తుంది ఆయనకి? పోయినసారి మెజారిటీ కూడా బీజేపీ కంటే పవన్కే ఎక్కువ వచ్చింది కదా. కానీ ఈతాప్ రాదు. వాళ్ళ అలయన్స్ ప్రతిసారి అలయన్స్ పెట్టుకోవాల్సింది అతను తప్పదు. అతను మామూలుగా సపరేట్గా చేసి గెలిచే పరిస్థితి అయితే లేదు. ఏంటంటే రాజకీయం వేరు, ఈ సినిమా ఫీల్డ్ వేరు. అందువల్ల నీకు కొంచెం కష్టమే. అతనికి ఏంటంటే ఉండేది యూత్ ఉంటారు, సీనియర్స్ లేరు, సీనియర్స్ డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఒక అందువల్ల అతనికి అయితే చాలా వరకు ఓట్లు కూడా పడవని. అంటే సార్ పవన్ బీజేపీ కలిస్తే గట్టిపోటీ అవ్వచ్చా? వేస్ట్. పవన్ కలుపుకోవడం వేస్ట్. వాళ్ళు బీజేపీ పవన్ కనుక్కోవడం దండగ డైరెక్ట్గా సొంతంగా పోటీ చేస్తే 1గా వస్తాయి బీజేపీ కూడా వచ్చేసి. అంతేగాని పవన్ కళ్యాణ్ అంటే కలుపుకుంటే మాత్రం ఈ పడే ఓట్లు కూడా పడవు. అయింది అతను చూసి పడవు. అది ఆ యూత్కి ఉంటాయి. ఆ యూత్ ఉంటే అది ఎటు వేస్తారు. అవి ఏంటంటే ఫామ్ లేకపోయినా ఆ యూత్ అతని మీద అభిమానంతో పవన్కి వేస్తారు. అదే ఆ పాత ఓట్లే యూత్కి ఉండేవి. కొత్తగా ఈ మధ్య రాశారు, కొన్ని ఓట్లు పెరగచ్చు. అంతేగాని బీజేపీ పవన్ కళ్యాణ్ కలుసుకున్న తర్వాత చాలా వేస్ట్. అది కరెక్ట్ కాదు. డైరెక్ట్గా బీజేపీ చేసుకున్నా కూడా కొన్ని సీట్లు వస్తారు, కొన్ని వంత ఓటు బ్యాంక్ కొద్దిగా పెరుగుతుంది. అంటే 20వ ఇళ్ళ పట్టాలు ఇస్తామంటున్నారు, అది ఈసారి కూడా పోస్ట్ అయ్యే అవకాశం ఉందా? లేదా అవకాశం అయ్యే మన ఉందంటే ఈ మామూలుగా వీళ్ళు కోర్టుకు పోయేసి మళ్ళీ ఏదన్నా దాని గురించి ఈ స్టేలు తెచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటే మాత్రం ఇళ్ళ పట్టాలు కష్టమే. కానీ ఇనివి ఏదైనా చేస్తారు, జరుగుతాయని అందరం భావిస్తున్నాం. ఏంటంటే ఈ కాలనీస్ కట్టున్నారు, అవి కూడా క్లియర్ అవుతున్నాయి, అయిపోయినాయి. వర్క్ కూడా వాటర్ గేటర్ కూడా ఇచ్చారు వాటికి, అవి కూడా ఇచ్చేస్తారని అందరికీ కూడా మొన్న ఈ పేపర్స్ ఇవి వచ్చాయి. వాళ్ళకి ఏది బాండ్స్ కూడా వచ్చున్నాయి, అవి కూడా ఇస్తారని చెప్పేసి ఒక నమ్మకంతో ఉన్నారు. ప్రజలైతే నమ్మకంతో ఉన్నారు ఇస్తారని. ఇంకా నువ్వు మీరు చెప్పినట్టు ఈ కోర్టు స్టేలు తెచ్చిన తర్వాత ఇస్తే మాత్రం అది కష్టం. మొత్తానికి వైసీపీ పాలనతో ఈ 18 పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా, వ్యతిరేకమై ఉన్నారా, ఎలా ఉంది? ప్రజలు ఏమో సంతృప్తిగా ఉంటారు. కానీ ఈ మధ్య మధ్యలో రేషన్ గ్రేడియేషన్ చేయడం కానీ ఇటువంటి ఈ టైంలో చేయకూడదు. అంటే చేయకూడదు అంటే చేయొచ్చు, కానీ ఎంతవరకు అంటే కొన్ని మాత్రమే. ఏది కరెక్ట్గా ఉన్నట్టే గ్రేడింగ్ చేసుకొని చేసుకోవాలా? ఏంటంటే అందరి ఆపడం కానీ ఇవన్నీ చేయడం అది కరెక్ట్ కాదు. అసలు ఆ ల్యాండ్స్ లేని వాళ్ళకి ల్యాండ్స్ వచ్చినాయని చెప్పి అటువంటి కరెక్ట్ కాదు కదా. కొంతమంది బాగా సఫర్ అవుతారు కదా. సర్వే అనేది కరెక్ట్ చేయాలి. సర్వే కరెక్ట్గా చేసి డిసిషన్ తీసుకోవాలా? ప్రభుత్వానికి నష్టం వస్తుంది, మేము తీసేస్తాం అనేది కరెక్ట్ కాదు. నష్టం వస్తుంది కాబట్టి దాన్ని అంచెలంచెలుగా చూసుకొని తీయాలి. ఫస్ట్ విడుతులో ఇన్ని తీస్తున్నాము, బాగా పరిశీలించాము, అన్ని ఆ స్పెషల్ ఆఫీసర్లు వేసాము, అన్నీ చేసిన తర్వాతే మేము తీస్తున్నాము అన్నట్టు పెట్టాలి. ఒక్కసారిగా ఈ ఆపడం అనేది చాలా వ్యతిరేకత కూడా వస్తుంది. దానివల్ల అనర్హులు ఎవరో చూసి తీస్తే బాగుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. థ్యాంక్ యూ.